ఆర్జేటీవీ న్యూస్ స్మార్ట్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వార్తల ముఖ్యాంశాలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఆర్జేటీవీ న్యూస్ కు స్వాగతం. డిగ్రీ ఫలితాలు విడుదల చేసి ఇన్స్టెంట్ పరీక్ష నిర్వహించాలని ఎస్వీయూవీసీ రాజారెడ్డికి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. కబడ్డీ ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో సోమవారం ఉదయం బెలూన్ను ఎగురవేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ హరిత, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు తిరుపతిలో వచ్చే నెల 5వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న జాతీయ స్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలు చురుగ్గా ఏర్పాట్లు పర్యవేక్షణ భాగంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సోమవారం సాయంత్రం ఇందిరా మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన వారిలో నగర మేయర్ డాక్టర్ శిరీష, అదనపు మేయర్ ముద్ర నారాయణ, కమిషనర్ పిఎస్ గిరీష, అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు. యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ 2022ను నేరు తిరుపతి నగర మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష, నగర కమిషనర్ శ్రీ గిరీష, అదనపు కమిషనర్ శ్రీమతి డి హరిత మరియు కార్పొరేటర్ శ్రీ వెంకటేష్ పాల్గొన్నారు. కబడ్డీ క్రీడల నిర్వహణకు తమవంతుగా 50,000 రూపాయల విరాళాన్ని పారిశుద్ధ్య కార్మికులకు అందజేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష, మాకు విరాళం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పారిశుద్ధ్య కార్మికులు ఓటీఎస్ ను రద్దు చేయాలని మరియు బలవంతపు వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలు తెలియజేసి కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఇన్ అమర్నాథ్ రెడ్డి, శ్రీ పులివర్తి నాని, దురబాబు, శ్రీనివాసులు, నరసింహ యాదవ్, సుగుణమ్మ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలో దృష్టిలోపం ఉన్నవారి విద్య కోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో దాదాపు 600 మంది దృష్టిలోపం ఉన్నవారికి ఈ నెల 29-30 తేదీలో ప్రత్యేక క్రీడలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం జనవరి 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వివిధ శాఖాధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అన్నారు. ఆర్జేటీవీ న్యూస్ స్మార్ట్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వార్తల ముఖ్యాంశాలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఆర్జేటీవీ న్యూస్.